ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ప్రధానంగా యువ నేతలకి పెద్దపేట వేయాలి యువ నేతల అవసరం చాలా ఉంది రాజకీయ పార్టీలకు అనేది కొద్ది రోజులుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఒక యువ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఆలోచనలు చేయాలి అంటే యువతను బాగా ప్రోత్సహించాలి రాజకీయ పార్టీలు అనేది అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాద ఉన్న తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అసంతృప్తి అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళలో చాలా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది ఎందుకంటే కీలక నేతలకు కూడా పదవులు ఇవ్వకపోవడం ఒక రకంగా పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల్ని అసహనానికి గురిచేస్తుంది తాజాగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అనేది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా కష్టాలు పడుతున్న సమయంలో కూడా ఈ విధంగా ప్రవర్తించడం అనేది సరిగ్గా లేదు అని కొంతమంది బహిరంగంగానే చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కీలక యువ నేతలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అయితే రాయలసీమ జిల్లాకు చెందిన కొంతమంది కీలక నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఇప్పటికే జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చాలా అసహనంగా ఉంది అనేది కుటుంబం నుంచి జేసీ పవన్ రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అనే చర్చ మొదలైంది ఆయన పార్టీ కోసం పనిచేయాలని భావించినా సరే పదవులు ఇచ్చే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారంట అటు జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పినా సరే ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది ఆయనతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలిప్రియ కూడా ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి కూడా ఇప్పుడు పార్టీలో ఉంటారా లేదనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అంటే చివరికి చంద్రబాబు గారు సొంత నియోజకవర్గం నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇదంతా కారణం యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం యువ నేతలకు పెద్దపేట వేయకపోవడం తాజాగా ఇచ్చిన పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల్లో వీళ్ళెవరికి అవకాశాలు రాకపోవడం ఇది ఒక అతిపెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులు అనేది ఇప్పుడు రాజకీయ విమర్శలు చెబుతున్నమాట మరి చూద్దాం ఫైనల్ ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి